చూసావా రాజేశ్వరి, ఆ పాలల్లో ఏదో కలిసిందని లక్ష్మి ఒకటికి 4 సార్లు చెప్పింది. అయినా తాగేశావు, 40 సార్లు వాంతి చేసుకున్నావు. అందుకేనేమో పెద్దలు కీడించి మేలించమంటారు. అత్తే గారు, నా మనసెందుకు కీడు శంకించింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాలు తాగకుండా ఆపాలనుకున్నాను, కానీ మీరు తాగేశారు. పొద్దున కోరింటాకు విషయంలో కూడా అంతే అత్తయ్య గారు, నా మనసు కీడు శంకించి పరుగు పరుగున వచ్చాను. అందరి ముందు అంత రాద్దంతం చేశాను, అంత చేసిన సీన్ మారిపోయింది. అందరి ముందు దోషినయ్యాను, ఇప్పుడు కూడా దోషినవుతానేమో అనిపించింది, అయినా వచ్చా. మరోసారి నేను దోషినైనా పర్వాలేదు, కానీ ఎవ్వరి ప్రాణాలకి ప్రమాదం జరగకూడదు కదా. మంచి పని చేసావమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చుండకపోతే ఆ పాలు నేను తాగేవాణ్ణి. ఇక్కడికి వాష్ బేసిన్కి, అక్కడికి ఇక్కడికి తిరగలేక నాకు నా వీల్ చైర్కి నీరసం వచ్చేదమ్మా. తాగింది మా రాజేశ్వరి కాబట్టి తట్టుకొని నిలబడగలిగింది. ఏదేమైనా ఈ పాలలో వామిటింగ్ టాబ్లెట్స్ ఎవరు కలిపారు? అది తేలాలి ముందు. ఎవరు కలిపితే ఏం లాభం రాజేశ్వరి, అవ్వాల్సిన టింగ్ టింగ్ వామిటింగ్స్ అయిపోయాయి కదా. రాజేశ్వరి, ఆ విషయాలన్నీ రేపు తీరిగ్గా విచారిద్దాం, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు. అవునత్తయ్య గారు, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పాలల్లో మందు కలపాలని దుర్మార్గపు ఆలోచన చేసిందెవరో తర్వాత తెలుసుకుందాం. రాజేశ్వరి, రాజేశ్వరి, అయ్యో రాజేశ్వరి, ఈ రోజంతా నువ్వు ఈ పనిలోనే ఉంటావు, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు 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 మెల్లగా. మూర్తి అమ్మా,